నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం. ఈ వరలక్ష్మి వ్రతానికి, ఇంకా రాబోయే పండగలన్నిటికీ మన ఇంట్లో పూజ వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ టైంలో ఈజీగా ఎవరైనా చేసుకునేలాగా ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా 2 ప్లాస్టిక్ డబ్బాలు పెద్దవి తీసుకోవాలండి. ప్లాస్టిక్ కుండీలైనా సరే, వాటిలో నిండా ఇలా మట్టి ఇసుక కలిపిన మిశ్రమాన్ని నింపాలన్నమాట. మట్టి అయినా నింపుకోవచ్చు చక్కగా. దానిలోకి మనం పైపు సెట్ చేయాలి, అందుకని చక్కగా గట్టిగా ఉండేటట్టుగా మట్టిని సెట్ చేసుకోవాలి. తర్వాత పీవీసీ పైపులు మనకి చక్కగా మన దగ్గరలో ఉన్న హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతాయండి. అంగుళంన్నర పీవీసీ పైపులు తీసుకుని, రెండు తీసుకున్నానండి, 5 అడుగుల పీవీసీ పైపులు అన్నమాట. ఆ పైపుల్ని 2 ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఇప్పుడు చూపిస్తున్న విధంగా సెట్ చేసి చక్కగా అటు ఇటు ఆ పైపులు బెసకుండా ఆ మట్టిని చక్కగా సెట్ చేసేయాలన్నమాట. గట్టిగా అంటే మనం స్టాండ్ తయారు చేస్తున్నాం కదా, మట్టిలో నుంచి పైప్ అనేది బెసకూడదనమాట. ఇక్కడ అంగుళంన్నర పైప్ తీసుకున్నాను కదా నేను, ఇంకొంచెం పెద్దగా గ్రాండ్గా చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం వెడల్పు పైప్ అయినా తీసుకోవచ్చు అనమాట. సేమ్ అదే సైజు ఎల్బోస్ కూడా 2 తీసుకోవాలండి. అంటే ఎల్ షేప్లో ఉండే ఇలా జాయింట్స్ అనమాట, సేమ్ షాప్లోనే దొరుకుతాయి మనకి. అలాంటి ఎల్బోస్ 2 తీసుకున్నాను నేను. నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా మనము ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ చేసుకోవాలంటే కొంచెం పెద్ద పైపులు తీసుకోవాలి. మనకి పూజలకు కాబట్టి చాలు ఈ సైజు, నేను అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. ఇవి 5 అడుగులవి 2 పైపులు తీసుకున్నానండి. అంటే అటొకటి ఇటొకటి స్టాండ్ తయారు చేస్తున్నాం కదా దానికోసం అనమాట. ఇంకోటి 4 అడుగుల పైపు 1, ఈ 2 పైపులకి మధ్యలో జాయింట్ చేయడానికి 4 అడుగుల పైపు అనమాట. దాన్ని బట్టి అంటే మెయిన్గా ఏ వాళ్ళైనా ఈ లెంగ్త్ అయితే సరిపోద్దండి. మనం ఇంకా మన ఇంట్లో పెద్ద గోడకి ఏర్పాటు చేసుకుంటున్నాం అనుకుంటే కొంచెం పెద్ద సైజు తీసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అంతే. ఈ 2 పైపులు 5 అడుగుల పైపుల్ని ఇలా చక్కగా ఇందులోకి సెట్ చేసి, ఇప్పుడు మనం ఎల్బో తీసుకున్నాం కదా, అంటే జస్ట్ జాయింట్ చేయటం అనమాట. ఈ మధ్యలో 4 అడుగుల పైపుని ఆ ఎల్బోతో ఇలా ఇప్పుడు చూపిస్తున్న విధంగా జాయింట్ చేసేసామండి. చాలా సింపుల్ మెథడ్. అటొక పైపు ఇటొక పైపు అంటే రెండు సమానంగా ఉన్న 5 అడుగుల పైపుల్ని అటొకటి ఇటొకటి నుంచోబెట్టి 4 అడుగుల పైపు తీసుకున్నాం కదా, దాన్ని ఈ ఎల్బోతో సేమ్ ఇలా సెట్ చేయటం వినండి. చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు మనం ఐడియా ఇస్తే, అంటే పక్క నుండి డైరెక్షన్ చేస్తే అనమాట. చక్కగా అలా సెట్ చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ మనము అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ జాయింట్స్ తీసేసి వాటిని సెపరేట్గా జాగ్రత్త చేసుకుంటే మళ్ళీ మనం అన్ని అకేషన్స్కి పెట్టుకోవచ్చండి. ఇలా సెట్ చేసిన దానికి అటు ఇటు అరటి పిలకలు కూడా కట్టుకోవచ్చు. వాటిని ఏంటంటే కుండీలో ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లోనే అరటి పిలకలను చక్కగా అలా సెట్ చేసి జస్ట్ ఒక చిన్న రోప్తో కట్టేశానండి. సింపుల్గా అయిపోయిందనమాట. చక్కగా మనకు వినాయక చవితి అయినా, ఏదైనా ఇంట్లో మనం ఏదైనా చిన్న సైజు ఫంక్షన్ చేసుకుంటున్నా, అన్నిటికీ ఈ స్టైల్లో చాలా ఈజీగా ఒక 1/2 గంటలో అయిపోతుందండి. అంతే, వేలు పెట్టి మనము బ్యాక్గ్రౌండ్ స్టాండ్స్ కొనాల్సిన అవసరమే లేదండి. చూసారు కదా మీరు, ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోయింది. ఇలా సెట్ చేసుకున్న స్టాండ్స్ పైకి జస్ట్ నేను నా శారీస్ని బ్యాక్డ్రాప్ క్లాత్గా వేసేసానమాట. ఆ క్లాత్ కోసం కూడా నేనేమి 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇంట్లో ఉన్న చీరలైనా తీసుకోవచ్చు, ఆడపిల్లల చున్నీస్, ఇలా మన ఇష్టం అండి. మనకు కావాల్సిన, మనం ఏ పూజ చేస్తున్నామో దానికి సూటబుల్ కలర్ని సెట్ చేసుకుంటే చాలన్నమాట. నేను మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి, దానికోసం సెట్ చేసుకున్నాం మేము ఈ డెకరేషన్ అనేది. దీనికి పసుపు ఎరుపు కాంబినేషన్ అనుకున్నానండి. అలాగే పసుపు శారీ, ఎరుపుది బెనారస్ శారీ తీసుకున్నానండి. ఇంకా ఆకుపచ్చ వచ్చి మనకి అరటి పిలకలు ఉన్నాయి కదా, పసుపు ఆకుపచ్చ ఎరుపు ఈ కాంబినేషన్ అంటే చక్కగా అమ్మవారి పూజకి శుభ సూచకంగా నిండుగా కళకళలాడితే ఎంతో బాగుంటుంది కదా. దీనికోసం పసుపు శారీని చక్కగా చిన్న చిన్న కుచ్చీలు పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సింపుల్గా హ్యాంగ్ చేయటమేనండి. అంటే జస్ట్ ఇలా ఆరేసినట్టుగా వేయటమేనండి. దీనికోసం ఎటువంటి పిన్స్ అవి కూడా నేనేం వాడలేదు. చిన్న ఐడియాతో ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూసారా చక్కగా మనం చున్నీని ఇలా వేస్తాం కదా దండలాగా, సేమ్ ఆ స్టైల్లో అలా వేసేసుకుని మళ్ళీ ఎర్ర చీరను కూడా సన్న కుచ్చీళ్ళు పెట్టుకుని ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసేయటమే. దీనికి కూడా అంతే, ఎటువంటి పిన్స్ నేను వాడలేదు. జస్ట్ చీరని మనం తీగపైన ఆరేస్తాం చూసారా, అలా ఆరేసి చక్కగా సెట్ చేసేసుకోవాలి మనం. ఎక్కడ మడతలు అలాంటివి ఏమి లేకుండా మనకి చూడటానికి అందంగా కనిపించేటట్టుగా
ఎక్కడ అంచుల దగ్గర కూడా ఫోల్డింగ్స్ రాకుండా, ఒకటి బయటకు వచ్చి ఒకటి లోపల ఉండటం అలా ఉండకుండా చక్కగా ఒక 5 నిమిషాలు నుంచుని సెట్ చేసేసుకుని, అటు ఇటు ఉన్న యెల్లో కలర్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కూడా అంతే చూడటానికి మనకి ఎక్కడ ఆర్డర్గా లేకుండా ఆ ప్రిల్స్ అన్నిటినీ చక్కగా ఒక ఆర్డర్లో పెట్టేసుకుని చక్కగా ఇలా ఆ అరిటాకుల్లో నుంచి మధ్యలోకి తీసుకొచ్చి అరిటాకులను కూడా ఈవెన్గా చక్కగా సర్దానండి. ఎక్కడా కూడా నేను పిన్ కానీ ఏమి హైరాణ పట్టం కానీ పిన్నులు వాడటం కానీ ఇలా ఏమీ చేయలేదండి. చాలా సింపుల్ డెకరేషన్ అన్నమాట. కలర్ కాంబినేషన్ అది చక్కగా చూసుకుని మనం చేసుకుంటే ఈ వరలక్ష్మి వ్రతమే కాదండి, వచ్చే వినాయక చవితి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంకా దీనికి మధ్యలో కట్టడానికి తోరణాన్ని తీసుకొచ్చానండి. ఇప్పుడు మీకు ఐడియా కోసం చూపిస్తున్నాం, మనం ఏమన్నా ఇంట్లో పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటే అలాంటి ఫంక్షన్స్ అప్పుడు అలా ఆ తోరణాన్ని పైన కట్టుకోవాలి. నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి పీట కింద ఉంటుంది కాబట్టి నాకు కింద వరలక్ష్మి వ్రతం అమ్మవారి ఫోటో పీట అది ఎంత ఎత్తు వస్తాయో అంత లెంగ్త్ వరకు చూసుకుని అక్కడ ఈ తోరణాన్ని హ్యాంగ్ చేసుకున్నానండి. ఇది కూడా ఊరికే అనవసరంగా ఏం కొనలేదు. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఫంక్షన్స్ అప్పుడు నేను గుమ్మానికి హ్యాంగ్ చేసుకునే తోరణం అండి. ఎక్కడా రూపాయి అనేది వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మళ్ళీ మళ్ళీ ఉపయోగపడేటట్టుగా ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది ఎవరైనా ఈజీగా మన ఇంట్లో చదువుకునే పిల్లలు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. సింపుల్ మెథడ్, కావాల్సిందల్లా ఆ పీవీసీ పైప్స్, ఇలా చక్కగా కలర్ కాంబినేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అండి. అంతే, ఇంకా ఏం లేదు. చాలా ఈజీగా అనిపించట్లా మీకు? ఇంకా దీంతోపాటు మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఇలా మనీ ప్లాంట్ ప్లాస్టిక్ దండలు కూడా తీసుకొచ్చానండి. ఇవి కూడా నేను ఇంట్లో నాకు డెకరేషన్ పర్పస్ కానీ తీసుకొచ్చానండి. సరే కొత్తవి ఉన్నవి కదా అని చెప్పేసి, ఇది గ్రీన్ రెడ్ యెల్లో కాంబినేషన్ కాబట్టి పైన చక్కగా ఆ స్టాండ్ పైన ఇలా హ్యాంగ్ చేసేసానండి. దీనికి కూడా అంతే, ఎటువంటి పిన్ అనేది నేను యూజ్ చేయలే. శారీస్కి పైన అలా సెట్ చేస్తే అది అలా నిలబడిపోయిందండి. సింపుల్గా ఒక 10 నుంచి 12 నిమిషాలు 15 నిమిషాలు లోపు అయిపోతుందండి. చాలా ఈజీగా నేను పక్కన వంటకు సంబంధించి పూజకు సంబంధించి ప్రిపరేషన్స్ చేసుకుంటా మా వాళ్ళతో చేపించేసుకున్నానండి. ఫైనల్ లుక్ అయితే ఇలా చక్కగా ఎంత అందంగా కళగా వచ్చిందో చూడండి. ఎప్పుడైనానండి నేను ఎలా ఆలోచిస్తానంటే, మనకి అందరికీ అందుబాటు ధరల్లో రావాలి, మనం ఏం చేసినా డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వకూడదు, చక్కగా మంచి లుక్ రావాలి, ఇంట్లో ఉన్న వస్తువులతోనే మ్యాక్సిమం డిఐవై లాగా చేసుకోవాలి అని చూస్తానండి. అలా చక్కగా ట్రై చేసి చేశాను, నాకు చక్కగా వర్కౌట్ అయ్యి మొన్న వరలక్ష్మి వ్రతానికి ఎంతో నిండుదనం తీసుకొచ్చిందండి ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషను. దీన్ని మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఈ వీడియో చూసి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి, అన్ని పండగలకి చక్కగా ఈ ఐడియాని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానండి. మన వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.